వెల్కమ్ టు పవర్ ఆఫ్ న్యూమరాలజీ. న్యూమరాలజీకి వన్నె తెచ్చి న్యూమరాలజీ ఈరోజు ఇంత పాపులర్ అవడానికి కారణమైన ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ డాక్టర్ నెహ్రూ గారు మీ సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లైవ్కు కాల్ చేయండి. కాల్ కలవని వాళ్ళు నెహ్రూ గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు. హలో అండి, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మా. సో న్యూమరాలజీ ద్వారా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగిన ఏదైనా ఒక మిరాకిల్ చెప్పండి మాకు. వెరీ గుడ్. ప్రశాంతి అనే ఒక 35 సంవత్సరాల యువతి, విశాఖపట్నానికి చెందినవారు. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే సుమారు 3-3.5 నెలలకు ముందర ఈమె బ్రీతింగ్ ప్రాబ్లం గురయ్యారు. అక్యూట్ బ్రీతింగ్ ప్రాబ్లం అని చెప్పి ఆమెని ఒక ప్రముఖమైన హాస్పిటల్ వైజాగ్లో చేర్చారు. అయితే ఈ బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల ఆకలి లేకుండా పోయింది, దప్పిక లేకుండా పోయింది, ఆక్సిజన్ శరీరానికి అందక కృషించిపోవడం మొదలెట్టింది. చాలా ఆరోగ్యంగా ఉన్న ఆమె చాలా బక్కచిక్కిపోయింది. ఇంకా బ్రతుకుతుందో లేదో అన్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితులకి నెటబడింది. అక్కడ ప్రముఖమైన హాస్పిటల్ కేర్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఇప్పించారు. నెలపైనే గడిచిపోయింది, కానీ ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంటు ఆమె హెల్త్లో కనబడలేదు. వారి సోదరులు వసంత్ కుమార్ అని ఆయన మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఉద్యోగం చేస్తున్నారు. వారి భార్య అంటే పేషెంట్ ప్రశాంతి గారి వదిన రజని గారు కూడా చాలా ఆందోళన చెందడం మొదలెట్టారు. అయితే విశాఖపట్నం కాకుండా మనం ఈమెని హైదరాబాద్ తీసుకెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో, స్థలం మారిస్తే అని చెప్పి ఆమెని ఫ్లైట్లో అతి కష్టం మీద హైదరాబాద్కు తరలించారు. ఇక్కడ కూడా ఒక పేరు మోసిన ప్రముఖమైన హాస్పిటల్లో చేర్పించారు. 1-2 రోజులు 3 రోజులు చూశారు. అక్కడ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ సంతృప్తికరంగా జరుగుతుందని అనిపించలేదు. ఎందుకంటే పేషెంట్లో ఏమాత్రం ఆ సమస్యలో తగ్గుదల ఏమాత్రం కనిపించలేదు. తర్వాత వీళ్ళు నా దగ్గరకు వచ్చారు. వచ్చి ఈ హోప్ లేదని చెప్తున్నారు డాక్టర్సు. ఈ అమ్మాయి బ్రతికేది కష్టం, సో మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చును అని చెప్పినట్టుగా నాకు చెప్పారు వాళ్ళు. అయితే నేను వారి పేరులో, ప్రశాంత్ గారి పేరులో ఒక అక్షరం మార్క్ చేసి ఇలా రాయండి, ఇన్ని రోజులు రాయండి, ఐ థింక్ ఇట్ ఈస్ 30 డేస్ ఆర్ సో డైలీ విధంగా రాయాలని వాళ్ళకి చెప్పి అన్ని పద్ధతులు, లక్కీ స్టోన్స్, ముఖ్యంగా లక్కీ స్టోన్స్ అనేటివి వేసుకున్నట్టయితే ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు కానీ లేదా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నవారు కానీ ఎలాంటి సమస్యతో ఉన్నవాళ్ళు కానీ లక్కీ స్టోన్స్ వేసుకున్నట్టయితే, అదృష్టమైనటువంటి రాళ్ళను ధరించినట్టయితే వెంటనే ఒక స్పర్ట్ అంటే క్విక్ యాక్షన్ పాజిటివ్ సైడ్ స్టార్ట్ అయిపోతుంది, ఫలితాలు తొందరగా వస్తాయి. అందుకని నేను వాళ్ళు ఇన్సిస్ట్ చేశాను, మీరు కనీసం 2 అదృష్టవంతమైనటువంటి రాళ్ళు, 2 రాళ్ళని అమ్మాయి ఒంటిపైన పడేలాగా చేయండి, వెంటనే దేర్ విల్ బి బిగ్ స్పార్ట్ ఇన్ హర్ హెల్త్, సో డెఫినెట్గా అమ్మాయి బతుకుతుంది, మీరేమి నిరుత్సాహపడొద్దండి, డోంట్ లూజ్ యువర్ మీన్ హోప్స్ అని చెప్పి బాగా ఓదార్చాను వీళ్ళని. అలా ఓదార్చిన కాసేపటికి వీళ్ళు వెళ్ళిపోయి ఆమెని అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. వెళ్ళంగానే వారు అంటారు, మన వసంత కుమార్ గారు, మా లక్, ఇట్ ఈస్ అవర్ లక్, అక్కడ మాకు తెలిసిన డాక్టర్ మల్లికార్జున్ కనిపించారు, వారికి ఈ విషయం చెప్పారు, చెప్పాము. ఆయన వెంటనే యాక్షన్ తీసుకున్నారు, ఆమె ట్రీట్మెంట్ మొదలెట్టారు. సో ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల పాజిటివ్స్ రాను మొదలెట్టి వితిన్ 2 మంత్స్ టైంలో ఆమె దాదాపు 95% దాకా క్యూర్ అయిపోయారు. ఇవాళ న్యూస్ ఏంటంటే ఇంకొక వారం రోజులో పరిపూర్ణంగా ఆమె ఆరోగ్యవంతురాలు అవుతారు. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఆమె ఆఫీస్ డ్యూటీస్కి వెళ్ళడానికి సమాయత్తం అవుతున్నది. ఇది డాక్టర్స్ హోప్స్ వదిలేసినటువంటి ఒక వ్యక్తిని పేర్లో కక్షం మార్పు ద్వారా జరిగినటువంటి ఒక మిరాకులస్ క్యూర్. ఇది ఒక నమ్మలేని నిజం మిరాకల్. సో మీరు వసంత్ కుమారు, రజని గారు, తర్వాత వసంత్ కుమార్ గారు మరో చెల్లెలు పూర్ణిమ గారు కూడా ఈ పరిణామం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫోన్ నంబర్లు ఇస్తాను మీకు నేను, వాళ్ళతో డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చును, తెలుసుకోవచ్చును. సో వసంత్ కుమార్ గారి సెల్ నంబర్ 9490235657.
I'll repeat the number 9490235657. వీరు విశాఖపట్నంలో ఉంటారు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ చెందినటువంటి వ్యక్తి. వీరితో ఫోన్లో మాట్లాడి నిజానిజాలు మీరు కూడా తెలుసుకోవచ్చున్నాం. అండ్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నెహ్రూ న్యూమరాలజీ. రైట్, కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ చేస్తున్నాను. బెంగళూరు నుండి ఇందూ గారు. సింధు, సింధు అండి. సింధు, ఓకే. మీ పూర్తి పేరు చెప్పండి. ఆలపాటి సింధు. ఆలపాటి సింధు. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? సింధు అండి. సింధు, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై ఫస్ట్. ఓకే. 92. ఓకే. 93. 92ఆ 93ఆ అండి? 92 అండి. 92. ఓకే అండి, నెహ్రూ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సింధు అనేటువంటి పేరులో ఒక రివర్స్ నంబర్ ఉంది. ఒక ఐ, ఒక యు, ఓవల్స్. ఒక ఐ అంటే 9, యు అంటే 3. 9 + 3 = 12. 12ని తలకిందులు నంబరు అని అంటాం. ఒక మనిషిని తలకిందులుగా చేసి ఒక కాలికి పెద్ద మోకు దారం కట్టి ఒక చెట్టు కొమ్మకు వేలాడదీసామనుకోండి, ఆ పోస్చర్ని నంబర్ 12గా చెప్పుకుంటాం. సో ఈ 12 నంబరు వచ్చినట్టయితే, ఈ తలకిందుల నంబరు వచ్చినట్టయితే మనం ఏది అనుకుంటే అలా జరగదు, తద్విరుద్ధంగా జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఆడపిల్లకు పెళ్ళయింది, ఈమె అత్తగారింటికి వెళ్ళి సజావుగా కాపురం చేసుకోవాలి. రివర్స్ నంబర్ ఉంటే అత్తవారింటికి వెళ్ళరు, అమ్మగారి ఇంట్లో సెటిల్ అయిపోతారు. అంటే ఏంటి, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి, కోర్టు కేసులు వచ్చి, సెటిల్మెంట్ వచ్చి అమ్మగారింట్లో, అట్లాంటి నంబర్ అనమాట. తర్వాత వీళ్ళు స్పోర్ట్స్ మ్యానో లేదా పొలిటీషియన్ అనుకోండి, చిరు. చిరులో ఒక ఐ, ఒక యు వచ్చింది మీకు తెలుసు. వారు పార్టీ పెట్టారు, పెద్ద మెగాస్టార్. సో ఆయన పార్టీ అనౌన్స్ చేయగానే చెప్పాను వీరు సీఎం కారు అని చెప్పాము. ఎందుకు, ఈ రివర్స్ నెంబర్ ఉండడం వల్ల ఎన్ని సీట్లు వస్తాయి ఏమని కూడా చెప్పాను. సో ఇప్పుడు మనకు ప్రస్తుతం 12వ నంబరే. సో నేను చెప్పినట్టుగానే 18 నెలల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చే వారు సీఎం కాలేదు. శశికళలో కూడా ఆ నంబర్ వచ్చే సీఎం కాకపోగా జైలు జీవితాన్ని గడుపుతుంది, పరప్పణ జైలు ఇన్ బెంగళూరు. సో సింధు అనే ఒక ఆమె టెన్నిస్ ప్లేయర్, అంతర్జాతీయ ఆటల్లో పాల్గొంటుంది. 2-3 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను, సింధు గారి పేరులో కూడా ఈ రివర్స్ నెంబర్ ఉండవల్లనే ఆమె చాలా చక్కగా ఆడిన, ఎంతో శక్తిని ప్రదర్శించినా కూడా ఆమె నంబర్1 పొజిషన్లోకి రాలేకపోయింది ఏ గేమ్స్లో కూడాను. బ్యాడ్మింటన్లో ఆమె కరెక్షన్ తీసుకుంటే భారతదేశ ప్రతిష్టని బహుముఖంగా వెలిగిపోయే అవకాశాలు ఉన్నాయి. టీవీ ఛానల్లో నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇలాగ ఆమెకి ఎవరైనా చెప్పండి, ఎందుకంటే నేరుగా ఆమె చూసే అవకాశాలు తక్కువ కాబట్టి. సో ఇలాంటి వాళ్ళకి కరెక్షన్ ఇవ్వడం ద్వారా గతంలో నేను కొంతమంది ప్లేయర్స్కి వివిధ రంగాలలో కరెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతి, దేశ ప్రఖ్యాతులు పొందారు. సో ఇలాంటి నంబరు సింధులో ఉంది. దయచేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని నేరుగా కలవండి. కలిసినప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ అందివ్వాల్సి ఉంటుంది మీకు. ఎలా ఆచరణలో పెట్టాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయము. ఎలాంటి స్టోన్స్ ధరించాలి, ఏ రకమైన స్టోను, ఎంత వెయిట్ ఉండేది, ఏ వేలు వేసుకోవాలి అనేటువంటి విధానాలన్నీ కూడా కూలంకషంగా చెబుతాము. తద్వారా మీరు మంచి సక్సెస్ సాధిస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా సింధు. రైట్. సో న్యూమరాలజీ ద్వారా బిహేవియరల్ చేంజెస్ కూడా తీసుకురాగలమంటారా? అద్భుతంగా. ఎవరు ఎటువంటి రకమైనటువంటి వ్యక్తులైనా కూడా వాళ్ళ యొక్క బిహేవియర్ని మార్చొచ్చును, మంచి వైపు నడిపించవచ్చును. ఎన్నో వేల మందికి నేను ఇలాంటి చేంజెస్ తీసుకొచ్చాను, వాళ్ళ రోజు చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. అలాంటి ఒక చిన్న స్టోరీ ఒకటి ఇప్పుడు చెప్తాను మీకు. అనిల్ అనే ఒక కుర్రాడు, విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తి. ఈ అబ్బాయి డిప్లొమా చదివాడు, కానీ 6 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. ఇతనికి విపరీతమైన కోపం, ఎప్పుడు టెన్షన్లోనే ఉంటాడు. సో ఈయన మమ్మల్ని వచ్చి కలవడం జరిగింది విశాఖపట్నంలో. నేను కరెక్షన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒకే సిట్టింగ్లో 6 సబ్జెక్టులు పాస్ అయిపోయాడు. ఇతను ఇప్పుడు బీటెక్లో చేరాడు, 2nd ఇయర్ చదువుతున్నాడు. మొన్న మా అబ్బాయి విశాఖపట్నం వెళ్ళినప్పుడు అనిల్ వచ్చి కలిశాడు, చాలా ప్రశాంతంగా మాట్లాడాడు. ఆయన చెప్పాడు, సార్ నాకు ఇప్పుడు ఎవరన్నా తిట్టినా కూడా కోపం రావడం లేదు, అంత ప్రశాంతమైన మనస్తత్వం వచ్చేసి ఉండదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, 2nd ఇయర్ బీటెక్ చేస్తున్నాను అని చెప్పాడు. టీవీలో నా నంబర్ కూడా ఇవ్వండి, నాలాగా ఎంతోమంది
ఇలాంటి టెన్షన్తో బాధపడే వాళ్ళు ఉంటారు, ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరూ సక్సెస్ కావాలంటే నేను కూడా ఒక ఎగ్జాంపుల్ కావాలి, నా నంబర్ కూడా ఇవ్వండి, నాలాగా ఎవరు బాధపడకూడదు అని అతను పలుమార్లు చెప్పడం ద్వారా ఆయన నంబర్ని మీకు ఇస్తున్నాం. మీరు ఎవరైనా కూడా వారితో నేరుగా మాట్లాడవచ్చు. ఆయన ఫోన్ నంబర్ 6301602405. ఐ విల్ రిపీట్ ది నంబర్ 6301602405. అనిల్, విశాఖపట్నం. రైట్. సో వెహికల్ యాక్సిడెంట్స్ చాలా మంది జరగడం వల్ల చాలా మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు, ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇబ్బందులు పడతారు. సో వెహికల్ యాక్సిడెంట్స్ జరగకుండా ఆపడానికి న్యూమరాలజీ ఏమైనా సపోర్ట్ చేస్తుందా, హెల్ప్ చేస్తుంది అంటారా? డెఫినెట్ గా చేస్తుందా, మనం చూస్తున్నాం డైలీ టీవీలలో. మొన్నైతే ఒక కారు డివైడర్ని దాటి ఎదురుగా వస్తున్నట్టు మరో కారుని నేరుగా వెళ్ళి ఢీకొనడం ద్వారా వెంటనే ముగ్గురు చనిపోవడం జరిగింది. మన సిటీకి కొంచెం దూరంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇలాగా ప్రతిరోజు మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ, సిటీలో కానీ నిత్యం ఒక లారీ ఆటోని ఢీకొనడమా, ఆటో కారుని ఢీకొనడమా, బస్సు లోయలో పడిపోవడమా. సో 70 మంది ఉన్నటువంటి బస్సు లోయలో పడిపోయి చాలామంది దుర్మరణం పాలవడం. ఇలాగ నిత్యం మనం డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సెంటర్ కూడా ఈ మధ్య గణాంకాలను రిలీజ్ చేసింది. చాలా వేల మంది చనిపోతున్నారు పర్ మంత్. సో లక్షల మంది గాయపడుతున్నారు, 4 రెట్లు చనిపోయే వాళ్ళకి 4 రెట్లు గాయపడుతున్నారు. వికలాంగులు అవుతున్నారు, సంపాదన లేని వాళ్ళు అవుతున్నారు, కుటుంబాన్ని పోషించలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఇది ఎంత దారుణం అంటే మనం మాటల్లో చెప్పలేము. దాదాపు ఇలా 25-45 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం చనిపోతున్నారు. సుమారు 75% యాక్సిడెంట్లు వీళ్ళకి జరగడం ద్వారా నేషనల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో దాదాపు 2-3% పైన తేడా వస్తుందని చెప్తున్నారు. సో అంటే చాలా ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది. సో ఇందుకు మనం నెంబర్ ప్లేట్లో ఉన్నటువంటి సంఖ్యల్ని లెక్కించి యాక్సిడెంటల్ నంబర్సు, నాన్ యాక్సిడెంటల్ నంబర్సు, అంటే సేఫ్ నంబర్స్ అని ఒక 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఘోరమైన యాక్సిడెంటల్ నంబర్ని పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చు, అన్నిటినీ కూడా సేఫ్ నంబర్లోకి తీసుకురావచ్చును. ఎందుకంటే ఆర్టీఓ ఆఫీసులో రిజిస్టర్లో మనం కనుక్కోవచ్చు న్యూమరాలజీ ద్వారా అనుభవం ఉన్నట్టు నాలాంటి వ్యక్తులు లేదా మా అబ్బాయి కిరణ్ లాంటి వాళ్ళ వ్యక్తులు ఏ నంబర్లో యాక్సిడెంట్స్ గురవుతాయి అనేది ఐడెంటిఫై చేసి దానికి చిన్న వాటిని రిలీజ్ చేయకుండా పోవడమా. ఆల్రెడీ రిలీజ్ అయిన వాటికి ఒక లెటర్ లాస్ట్లో ఒక చిన్న లెటర్ ఒకటి ఏ కానీ బి కానీ లేదా న్యూమరల్స్ కానీ 1, 2, 3, 4 కానీ అలా అతికించడం ద్వారా అవి సేఫ్ నంబర్స్ అవుతున్నాయి. గత దాదాపు ఒక 16-17 సంవత్సరాలుగా నేను ఈ కరెక్షన్ ఇస్తున్నాను వెహికల్స్కి. కొన్ని వేల వెహికల్స్కి నేను ఇచ్చాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. అవన్నీ కూడా చాలా సేఫ్గా నడుస్తున్నాయి, తద్వారా పోలీసులకు కూడా విధులు నిర్వహించడం సులభం అవుతుంది. ఎందుకంటే ప్రతి వెహికల్ సేఫ్గా నడిచినట్టయితే పోలీసుల శ్రమ కూడా తగ్గుతుంటుంది. యాక్సిడెంట్ అయినప్పుడు పోలీసులకు ఎంత పనిభారం పెరుగుతుందో, కుటుంబ సభ్యులు ఏమైపోతారో, అవన్నీ కూడా ఊహాతీతం, చాలా భయంకరమైనటువంటి విషయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వెహికల్స్ని, మేము ప్రతి వెహికల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చూస్తున్నాను, ఇన్వేరియబుల్లీ ప్రమాదకరమైనటువంటి నంబర్లు ఆ కారు నంబర్ ప్లేట్లలో ఉన్నాయి. సో వీటిని గుర్తించి మేము దానిలో చిన్న కరెక్షన్ ఇస్తాం. ఆ కరెక్షన్ పెట్టుకోవడం ద్వారా మీరు సేఫ్గా డెస్టినేషన్ చేరగలుగుతారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సేఫ్ డ్రైవింగ్, సేఫ్ రీచింగ్, సేఫ్ ట్రావెల్ కోసం ఈ న్యూమరాలజీని ఉపయోగించుకొని నంబర్లు, కారు నంబర్లో కానీ, స్కూటర్ నంబర్లలో కానీ, మోటార్ బైకులు కానీ, లారీలు కానీ, బస్సులు కానీ సేఫ్గా నడిచేటట్టుగా చూసుకోవాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెడ్ కాల్ తీసుకున్నాను హైదరాబాద్ నుండి. బాలకృష్ణయ్య గారు, హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పూర్తి పేరు చెప్పండి. చింతకుంటా బాలకృష్ణయ్య అండి. ఇంకొకసారి చెప్పండి. చింతకుంటా బాలకృష్ణయ్య. చింతకుంటా బాలకృష్ణయ్య, ఓకే. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? బాలకృష్ణయ్య అని పిలుస్తారు అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. ఓకే, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో,
మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏమండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 19 సార్, 19 సెప్టెంబర్ 1968. హలో, ఓకే, నెహ్రూ గారితో మాట్లాడండి. 19 సెప్టెంబర్. అర్థమైంది, వినబడింది వినబడింది. రైట్, డేట్ ఆఫ్ బర్త్ బ్రహ్మాండంగా ఉంది. 19న పుట్టారు, బోర్న్ లీడర్, మొత్తం కుడితే 7, 7 డెస్టినీలో ఉండడం, మంచి నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉంటారు మీరు. అయితే మీ పేర్లో బాలకృష్ణ అనే పేర్లో రాంగ్ నెంబర్లు ఉన్నాయి. టీవీలో కరెక్ట్ చేయడం చాలా టైం పడుతుంది. దయచేసి టీవీలో కనిపిస్తున్న నెంబర్లకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా వెళ్ళండి. చాలా టైం పడుతుంది, వర్కౌట్ చేసి మీకు కరెక్ట్ స్పెల్లింగ్ ఇస్తాము. తర్వాత సంతకం ఎలా పెట్టాలి, లక్కీ స్టోన్ ఏది వేసుకోవాలి, ఎన్ని వేసుకోవాలి, ఏ వేలకి వేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా చాలా కూలంకషంగా వివరిస్తాం. ముఖ్యంగా సంతకం ఎలా పెట్టాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. యాజ్ ఫర్ గ్రాఫాలజీ, ఇవన్నీ ఆచరణలో పెట్టడం ద్వారా మీరు అదృష్టవంతులు అవుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బాలకృష్ణ గారు. రైట్, సో లక్కీ ప్రాపర్టీ నంబర్ అంటే ఏంటంటారు? లక్కీ ప్రాపర్టీ నంబర్ ద్వారా కూడా సక్సెస్ పొందగలమంటారా? అట్లా ఏమైనా ఉంటే ఒక డెఫినెట్గా లక్కీ ప్రాపర్టీ నంబర్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను ఒక లక్కీ ప్రాపర్టీ నంబర్ అని ఒకటి ఉంటుంది. ఈ నంబర్ని మేము చాలా సంవత్సరాలు పాటు రీసెర్చ్ చేసి తయారు చేసినటువంటి ఒక నంబర్. ఇది దీన్ని ఉపయోగించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతున్నాం. చాలామందికి ఆస్తులు ఉంటాయి, వేల కోట్ల ఆస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కనీసం కూటికి జరిగే పరిస్థితి లేదు, గుడ్డకి జరుగుబాటు ఉండదు, ఇల్లు ఉండదు. ఇలాంటివి ఎన్నో పరిస్థితులు నేను చూశాను చాలామందికి. అయితే ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు దీని సక్సెస్ని చెప్తాను. చాలా స్టోరీలు ఉన్నాయి, కొన్ని వేల స్టోరీలు. ఉమాప్రసాద్ అనేటువంటి ఒక 40 సంవత్సరాల వ్యక్తి, గుడివాడకు చెందినవారు. వీరు వ్యాపారాల్లో చాలా నష్టపోయారు. చివరికి క్యాపిటల్ లేకుండా, పెట్టుబడి లేకుండా రిక్తహస్తాలతో గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే వీళ్ళకి ఒక అపార్ట్మెంటు నిరర్థకంగా ఉండిపోయింది. దీన్ని అమ్మాలని 3-4 ఏళ్ళుగా గట్టి ప్రయత్నాలు చేశారు. త్రూ వేరియస్ మీడియా, అంటే రకరకాలైన పద్ధతుల ద్వారా, బ్రోకర్స్ చెప్పడం, అడ్వర్టైజ్మెంట్ చేయడం, ఇలా పద్ధతుల ద్వారా ప్రయత్నం చేశారు, కానీ అది అమ్ముడు పోలేదు. సో మేము ఒకసారి గుంటూరులో హోటల్ సింధూరి, బ్రాడీపేటలో ఉన్నటువంటి హోటల్ ఉన్నప్పుడు ఉమాప్రసాద్ గారి భార్య మంజుల అనుకుంటాను వారు వచ్చి వాళ్ళ విషయం చెప్పారు. అప్పుడు నేను వారిని అడిగాను, కరెక్షన్ ఇచ్చి ఉమాప్రసాద్ గారికి ఈయన ఇలా రాయమని చెప్పండి, తర్వాత ఈ ప్రాపర్టీ నెంబర్ ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లెక్కించి ఒక A4 సైజులో ఆ నంబర్ని ప్రింట్ చేసి అమ్మాలనుకున్న ఇంటి తలుపుకి, పక్కన గోడకి, కాంపౌండ్ వాళ్ళకి కూడాను మీరు అంటించండి. కొద్ది రోజుల్లోనే అమ్ముడు పోతుంది, మ్యాక్సిమం 1 day to 100 days టైంలో అయిపోతుందని చెప్పాను. వీరు ఎంత చేస్తుంది మార్కెట్ వాల్యూ అని అడిగాను. సార్, 30 లక్షలు వస్తే చాలు అని మేము అనుకుంటున్నాం, 4 ఏళ్ళుగా మరి ఒక్కరు కూడా అడగలేదని అన్నారు. సార్, నేను అన్నాను దానికంటే ఎక్కువ డబ్బే వస్తుంది మీకు, సో మీరు ఈ పని చేయండి అన్నాను. కాగితం అంటించిన జస్ట్ 1 week లోనే మంచి బేరాలు వచ్చినాయి. 36 లక్షలకి ఇది అమ్ముడు పోయింది. అట్ ఏ టైం పేమెంట్, 1 month లోపలనే ఇది అమ్ముడు పోయింది. ఈ డబ్బులు తీసుకెళ్ళి రొయ్యల చెరువులో పెట్టారు ఆయన. ఈ రొయ్యల చెరువులో పెడితే ఈ విషయం అందరికీ తెలిసింది, మిత్రులందరూ కూడా చాలామంది వచ్చి వాళ్ళు కూడా పెట్టుబడి రొయ్యల చెరువులో పెట్టడము. తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళినా ఉమాప్రసాద్ గారు అక్కడ పనులు మనోవేగంతో జరుగుతున్నాయని ఫ్రెండ్స్ అందరూ కూడా గుర్తించారు. చాలా ఫాస్ట్ డెవలప్మెంట్స్. సో ఆ రకంగా రొయ్యల చెరువు బిజినెస్లో పెద్దగా ఎదిగారు ఆయన, చాలా హ్యాపీగా ఉన్నారు. తదనంతరం తన భార్యకి, పిల్లలకు కూడా తీసుకున్నారు కరెక్షన్. పిల్లలు కూడా బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, స్కూల్లో ఫస్ట్ వస్తున్నారు 2 పిల్లలు. చూసారా, లక్కీ ప్రాపర్టీ నంబర్ ద్వారా వాళ్ళ ప్రాపర్టీ అమ్ముడుపోదారు, క్యాపిటల్ ఏర్పడి దొరకడము, తద్వారా మరో బిజినెస్లో సక్సెస్ సాధించడం జరిగింది. ఈ విధంగా నుంగంబాకం చెందిన ఒక వైద్యనాథన్ అనే అతను 104 కోట్లు లీవ్ చేస్తే సెంట్రల్ మెడ్రాస్లో ప్రాపర్టీ అమ్మలేకుండా 2-3 ఏళ్ళుగా, నేను కరెక్షన్ ఇచ్చిన 1 month లోనే 104 కోట్లు కాదు 111 కోట్లతో అమ్మేయడం జరిగింది. అలాగే విజయవాడలో కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య తన భర్త తరపున కరెక్షన్ తీసుకున్నారు. వారు కూడా 2 నెలల్లో 250 కోట్ల ప్రాపర్టీని అమ్మేయడం జరిగింది. ఈ విధంగా ఎంతోమంది ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ నిరర్ధకంగా ఉన్నటువంటి ప్రాపర్టీస్ని అమ్మేసి సొమ్ము చేసుకొని తాను తమ వ్యాపారాల్లో పెట్టుకొని
లాభాలు గడించి జీవన విధానాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ లక్కీ ప్రాపర్టీ నంబరు ఎంతో ఉపయోగంగా పడుతున్నది. కాబట్టి దయచేసి అందరికి కూడా విన్నపం ఏమంటే, మీకు కూడా ఇలాంటి ఆస్తులు అమ్మాలా అని అనుకున్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ చేయనట్టయితే మేము కరెక్ట్ నంబర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇస్తాము. డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, ఒక వ్యక్తి ఉంటాడు అతని డేట్ ఆఫ్ బర్త్ ఉండదు కానీ అతని కూతురో కొడుకో భార్యో దగ్గర క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు వాళ్ళకు ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని కూడా మేము ఆ నంబర్ ఇవ్వగలుగుతాము. తద్వారా మీరు అనుకున్నటువంటి గోల్స్ని తొందరగా రీచ్ అవుతారు. రైట్, కాల్ తీసుకున్నాను ఒరిస్సా నుండి సాయి కుమార్ గారు. బాబుది ఓకే చెప్పండి. 6/11/95 అండి, 1995. ఓకే, ఏమని పిలుస్తారు? సాయి అని పిలుస్తామండి. ఓకే, సాయి అని. పూర్తి పేరు సాయి కుమార్ అంతేనా? సాయి కుమార్. డేట్ ఆఫ్ బర్త్? 6/11/1995. రైట్, ఓకే. నెహ్రూ గారితో మాట్లాడండి. బాబుకి ఇప్పుడు సిఏ అవుతుందండి. అమ్మా, అయితే వాడి లైఫ్ ఎలాగుంటుందండి? మా బాబు సాయి కుమార్ అనే పేరులో మనకు ఒక కుమార్ 15, సాయి 5, 20. సో ఇందులో 6, 7, 8, 9. సో రివర్స్ నంబర్ 12 అనేటువంటి నంబర్ ఉంది సాయి కుమార్లో, అందువల్ల ఇట్ రిక్వెస్ట్ కరెక్షన్ అమ్మా. పుట్టుకైతే బాగుంది, 6న పుట్టారు, భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు ఈ బిడ్డకి పుట్టుకలో అందించాడు. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే కూడా చక్కటి నంబర్ వచ్చింది, అదే 6 వచ్చింది, డబుల్ లక్ బై బర్త్. అయితే పేర్లో మాత్రం నంబర్ సరిగా లేదు. మీరు అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని కలిసినట్టయితే మేము త్రిబుల్ లక్ ఇస్తాము, మూడింతల లక్ వచ్చేలా పేర్లో కరెక్షన్ ఇస్తాము. తద్వారా ఈ బిడ్డ లైఫ్ అంతా కూడా చాలా అదృష్టవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రైట్, సో న్యూమరాలజీ ద్వారా కరెక్షన్స్ చాలామంది చెప్తారు. సో అందరూ చెప్పే న్యూమరాలజీ ఒకటేనంటారా? లేదమ్మా, ఒక్కొక్కరు చెప్పే న్యూమరాలజీ వేరువేరుగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతుంటారు. ఈ మధ్యనే ఒక వ్యక్తి తారసపడ్డాడు నాకు టీవీ డిస్కషన్స్లో, నేను నాకు 30 ఏళ్ళ అనుభవము ఆయనని తరచూ డబ్బా కొట్టుకుంటుంటాడు. ఆయన చాలామంది ఈ మధ్య చెప్తున్నారు 40 ఏళ్ళ అనుభవం అని ఒకరంటే, 30 ఏళ్ళు ఒకరంటే, ఇలా ఈయన కూడా 30 ఏళ్ళ సరికే. ఇతను మాటల మధ్య చెప్పుకొచ్చారు, ఎంతమంది కరెక్షన్ ఇచ్చేవా నేను అడిగాను ఆ డిస్కషన్స్లో. నేను ఎవరికి కరెక్షన్ ఇవ్వలేదు అన్నాడు. మరి కరెక్షన్ ఇవ్వకపోతే మార్పులు ఎలా వస్తాయి అని అడిగాను. నో కరెక్షన్ ఈజ్ కరప్షన్ అన్నాడు ఆ మహానుభావుడు. మరి ఈయన దేంతో కొట్టాలో, న్యూమరాలజీ అంటేనే అర్థం కాని వ్యక్తి 30 ఏళ్ళు ఎవరో చెప్పాడో, ఏ అమాయకులు ఈయన దగ్గర కరెక్షన్ తీసుకున్నారో, ఎంతమంది ఈయన్ని పోషించారో నాకు అర్థం అవ్వట్లేదు. అదొక రకం. మరొక రకం ఉంది, ఈ రకాన్ని చాలా డేంజరస్ రకం ఇది. ఏ ప్రతి పేరులో ఏదో ఒక అక్షరం పెట్టడం, వాళ్ళకి ఏం తెలియదు దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, తదనంతరం వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలియని బాపత్తు ఇది. అమ్మ బాపత్తు చదువుకున్నానని చెప్పే ఒక అయోగ్యుడు, చదువు సంధ్య లేని ఒక భికారి ఒక సక్సెస్. ఆయన స్టోరీ చెప్తాను నేను. రాజమండ్రిలో విజయలక్ష్మి జాన్సీ అనే తల్లి కూతుర్లు, తల్లికి ఒక 47 ఏళ్ళు, కూతురుకు ఒక 20 ఏళ్ళు ఉంటాయి. వీళ్ళు అగ్రిగోల్డ్ సంస్థలో ఒక 70 లక్షల పాటు ఏజెంట్గా పనిచేసి ఆ సంస్థ కట్టించారు. ఆ సంస్థ దివాలా తీయడంతో వీళ్ళు ప్రజలంతా వచ్చి వీళ్ళ ఆస్తిపాస్తులు, ఇండ్లు, వాకిళ్ళు, సైట్లు అన్నీ పెరుక్కునేశారు. వీళ్ళ ఇంట్లో నుంచి ఉంటున్న ఇంట్లో నుంచి బయటతరం వేశారు. అయితే ఈమె భర్త పచ్చి తాగుబోతూ ఉదయం 8 గంటలకి వెళ్తాడు డ్రైవింగ్కి, రాత్రి ఫ్లూట్గా తాగి 9 గంటలకి ఇంటికి వస్తాడు, నిద్రపోతాడు, మళ్ళీ మార్నింగ్ 8కి వెళ్ళిపోతాడు. ఆయన ఒక రూపాయి ఇంట్లో ఇవ్వడు, ఎక్కువ మాటలు గిట్లు ఏముండవు, భర్తగా ఉంటాడంతే. ఇలాంటివి పరిస్థితి. అప్పుడు ఈమె తల్లి పిల్ల ఇద్దరు కూడా ఒక న్యూమరాలజీ అని చెప్పే ఒక మోస్ట్ ఏమంటారంటే దుర్మార్గమైనటువంటి ఒక వ్యక్తి, అందరి జీవితాలని నరకప్రాయం చేసి దుర్మార్గమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు రాజమండ్రిలో. అతను చెరొక అక్షరం మార్పు చేసేసి 55 సార్లు రాసాడు అన్నాడు. 55 సార్లు రాసేయమంటాడు, ఏ స్పెల్లింగ్ అయినా సరే. వీళ్ళు రాయడం మొదలెట్టారు. రాస్తున్న 5వ రోజు ఒక సంఘటన జరిగింది. రోజు ఇంటికి వచ్చి తాగి నిద్రపోతున్నటువంటి వ్యక్తి
ఆ ఐదవ రోజు వీళ్ళు రాసేటప్పుడు తన కూతురు మీదనే అఘాయిత్యం చేయడానికి అతను గట్టి ప్రయత్నం చేశాడు. వెంటనే తల్లి కనుక్కొని అతన్ని నివారించి కొట్టి బయటికి తరిమేసి బోల్ట్ వేసుకొని రాత్రి అంతా బిక్కు బిక్కుమంటూ తెల్లారిదాకా ఏడుస్తూనే ఉన్నారట. సరే ఉదయాన్నే వీళ్ళ ముఖాలను చూసి పక్కింటి వాళ్ళందరూ కూడా అమ్మలక్కలు వచ్చి ఎందుకు మీరు రాత్రంతా ఏడుస్తున్నట్టున్నారు, ఎందుకు ముఖం ఎలా అయిపోయిందంటే వాళ్ళు రాత్రి జరిగిన సంఘటన వివరించారు. మా భర్తే మా అమ్మాయి మీద అఘాయిత్యం చేయడానికి పాల్పడ్డాడు అని వీళ్ళు వివరించారు. అయితే ఏం జరిగింది ఈ కొద్ది రోజుల్లో అని అంటే, ఏం లేదు, ఒక అతను ఈ విధంగా నేను ఈ నిమరాలజీ చెప్తానని చెప్పి కరెక్షన్ ఇచ్చాడు. అలా కరెక్షన్ రాస్తుంటే ఈ విధంగా జరిగింది, మా ఆయన వైల్డ్ యానిమల్ లెక్క తయారైపోయాడు అని చెప్పినారండి. అయితే వెంటనే ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు చెప్పారు, మేము అదిగో ఈమె కరెక్షన్ తీసుకున్నందువల్లనే ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు, ఎదుగో వాళ్ళ తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్ళు ఇరిగిపోయి హాస్పిటల్లో ఉన్నాడు అని నలుగురు అమ్మలెక్కలు నలుగురు స్టోరీలు చెప్పారు వాని గురించి. నీవు ఎట్లా వెళ్ళావు అతని దగ్గరికి తెలుసుకోకుండా అంటే, లేదు చాలా గొప్పగా చెప్తాడు టీవీలో, నేను అది చేస్తే ఇది చేస్తున్నాను అందుకని వెళ్ళానని చెప్పారు. సో అయితే మీరు వెయిట్ చేయండి, నెహ్రూ గారు 4 రోజుల్లో వస్తున్నారు రాజమండ్రి, వారు కరెక్షన్ చక్కగా ఇస్తారు అని చెప్పడం జరిగింది. ఓదార్చారు, లేకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోదామని ఉన్నారు. 4 రోజులు ఉగ్గపట్టి ఉన్నారు. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను వచ్చి కలిచారు హోటల్లో. సో నేను వాళ్ళు ఓదార్చాను, దాదాపు 30 నిమిషాల పాటు కంటికి మింటికి ఏకధాటిగా ఏడవడం జరిగింది. వాళ్ళు అమ్మ కూతురు ఇద్దరు కూడాను నేను ఓదార్చి కరెక్షన్ ఇచ్చి మరలా మీరు మంచి జీవితాన్ని కలిగి ఉంటారని చెప్పాను. వాళ్ళు రాయడం మొదలెట్టారు. రాస్తున్న కొద్ది రోజుల్లోనే ప్రతి ఒక్కరూ వాళ్ళని మొహాన ఉమ్మేయడమే, ఎందుకంటే మేము మోసగత్తెలని ఎవరు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు అంతకు మునుపు. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఎక్కడో మిగిలిపోయిన ఒక ప్లాటు వీళ్ళకి ఐడెంటిఫై చేసి దాని మీద ఇల్లు కట్టాలని సంకల్పిస్తే ఒక ఇద్దరు ముగ్గురు మిత్రురాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చారు. 3-4 నెలల్లోనే ఇల్లు కట్టేసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగం దొరికింది తల్లికి. ఆ జాబ్ తోటి కుటుంబాన్ని చక్కగా నడిపేటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత మా అబ్బాయి వెళ్ళినప్పుడు వాళ్ళ భర్త వచ్చి కరెక్షన్ తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే అతనికి చెన్నైలో మంచి ఉద్యోగం వచ్చింది, దుబాయ్కి వెళ్ళేదానికి ఫ్యాట్ శాలరీతో. సో దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు అమ్మ కూతురు ఇద్దరు కూడా. అతను చెన్నై వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి దుబాయ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు నిర్భయంగా నిర్భీతితో చక్కగా జీవిస్తున్నారు. చూసారా, వాడు చేసిన ఒక దుర్మార్గపు కరెక్షన్ వల్ల ఆ అమ్మ కూతుర్లు ఎటువంటి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇలాంటిమైన పరిస్థితి ఎవరికీ రాకూడదని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సో న్యూమరాలజీ అంతా ఒకటే కాదు, ఇలా ఈ విధంగా ఒకటి కాదు, ఎన్నో వేల మందికి, నాకు తెలిసే కొన్ని వేల కుటుంబాలకి ఈ విధమైనటువంటి పరిస్థితి కల్పించినటువంటి వ్యక్తి న్యూమరాలజీకి ఎక్కడ లేని చెడపేరు తీసుకొచ్చి ఇప్పుడు న్యూమరాలజీని వదిలేస్తున్నాడు. అంటే అతను కనబడితే జనాలు తన్నేటట్టుగా ఉన్నారు, అందుకని చెప్పేసి నిష్క్రమించున్నాడు. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ నెహ్రూ గారు. న్యూమరాలజీ ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం చెప్పి అలాగే న్యూమరాలజీ యొక్క ఇంపార్టెన్స్ మాతో షేర్ చేసుకున్నాడు. నెహ్రూ గారిని మరియు కిరణ్ నెహ్రూ గారిని కలవడానికి అపాయింట్మెంట్ కోసం ఫోన్ నంబర్లు 9966000317 లేదా 9133789199. అడ్రస్ ప్లాట్ నెంబర్ 35 ల్యాంకో హిల్స్ రోడ్ మణికొండ హైదరాబాద్ 5 lakhs 89.